హలో ఫ్రెండ్స్, నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు GM.NET ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న ట్రిప్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. అయితే ఈ ట్రిప్స్ వచ్చేసి మనం హైదరాబాద్లో ఉండే హైదరాబాద్లో ఉన్న ప్లేస్లకు వెళ్లకుండా బయట ప్లేస్లకు ఎందుకు అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్న ప్లేస్లకే ఈరోజు ఇండిపెండెన్స్ సందర్భంగా నెక్లెస్ రోడ్లో మంచి డెకరేషన్ అయితే చేశారనమాట. అలాగే నెక్లెస్ రోడ్లో ఎన్టీఆర్ గార్డెన్ ఉంది కదా, ఎన్టీఆర్ గార్డెన్ ఇంకా పక్కన ఇంకా చాలా గార్డెన్స్ ఉన్నాయన్నమాట. లోపల చాలామంది వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి ప్లేస్లకు అయితే వెళ్దామని ఈరోజు అయితే ఫిక్స్ అయ్యి ఫ్రెండ్స్ అందరం కలిసి నేను, రాజు, ఇంకా ఇద్దరు ముగ్గురు, ఇంకా గోపాల్ కూడా వస్తున్నాడు అనమాట. మేము అందరం కలిసి వెళ్తున్నాం. వీడియో మాత్రం చాలా బాగుంటుంది, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొకటి వచ్చేసి మన భారతదేశం వచ్చి 70 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకి, అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలకు వెళ్ళే ముందు ఒక లైక్ చేసుకోండి. రాజు, హాయ్. హాయ్, ఇతని పేరు శివ, కొత్తగా వచ్చింది. బైక్ పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్, కార్కి అయితే ఒక 30 or 40 తీసుకుంటున్నారు. ఇంకొకటి వచ్చేసి లోపలికి ఎంట్రీ టికెట్ అయితే లేదు. పక్కన మీరు ఏమైనా బ్యాగ్ ఎక్స్ట్రా తీసుకొని వస్తే బ్యాగ్కి 10 రూపీస్ అయితే టికెట్ తీసుకుంటున్నారు. కెమెరా అయితే ఫ్రీయే, ఫ్రీ కెమెరాలో ఉంది. ఇది వచ్చేసి టాయ్ ట్రైను. ఇంకొకటి వచ్చి ఇందులో కాంబో ఆఫర్ అయితే నడుస్తుందన్నమాట. ఈ అన్ని ఇక్కడ చూపించే అన్నిటికీ వచ్చేసి 90 రూపీసే. మీకు ఇది రేట్లు తెలియాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి.
పోతుందిరా. ఇట్లా కాదు, చెట్లు రావాలి, అప్పుడే థ్రిల్ వస్తుంది. అబ్బబ్బబ్బా, ఏమన్నా అరుపుల బాయ్స్ గర్ల్స్ అందరు కలిసి ట్రైన్ పైన వెళ్తుంటే మధ్యలో మధ్యలో చెట్లు వచ్చిన దగ్గర ఏమన్నా అరిచినామా? అసలు ఘోరంగా అయితే ఎంజాయ్ చేసినాం ట్రైన్ పైన. గొంత అయితే పోయింది అనుకోండి, మీరు కూడా మిస్ కాకుండా ట్రైన్ మాత్రం కంపల్సరీ ఎక్కండి. ఎన్టీఆర్ గార్డెన్కి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనం కాంబో ప్యాక్ తీసుకున్నాం కదా, మిగతావి కూడా వెళ్ళడానికి వచ్చేసి మనం ట్రైన్ తర్వాత ఇక్కడ రైట్ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ వస్తుంటే ఇక్కడ ప్లేస్ ఉంది, చెట్టు దగ్గర వాటర్కి మంచి పొగలకు వస్తున్నాయి అన్నమాట. ఫోటో దిగడానికి చాలా బాగుంది ప్లేస్, మేము కూడా ఫోటో దిగినాం, చాలా మంది ఫోటో దిగుతున్నారు. ఇట్లకెళ్ళి టాటోస్ కూడా వేస్తున్నారు, ఫోటోస్ కూడా దించుతారు, అలాగే మన చేయితోటి ఆర్ట్స్ కూడా వేస్తారనమాట. ఆ కాంబో ప్యాక్ వెళ్ళడానికి మీకు ఇక్కడ రైట్ సైడ్ ఒక బోర్డు అయితే కనపడుతుంది, ఆ రోడ్ నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మీరు కాంబో ప్యాక్ తీసుకోకపోతే ప్రతి ఒక్క దానికి 50 రూపీస్ అడిషనల్గా తీసుకోవాలి. ఇంకొకటి లోపలికి వెళ్తే ఏమైనా రిస్క్ ఉంటే అది మన బాధ్యత అని అయితే చెప్పారు. ఏం కాదు, మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. వీడి పేరు దశరథ్, ఇప్పుడే వచ్చి టీంలో యాడ్ అయిపోయింది అనమాట. లైన్ చూసుకోవచ్చు, చాలా పెద్ద ఉంది, హాంటెడ్ హౌస్ అంట, చాలా మంది ఉన్నారు. ఏమైనా కనపడుతుంది అసలు? ఏమున్నది అయ్యా ఇక్కడ? ఏసీ పని చేయదులే, ఏసీ పని చేయదు, ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. స్పీకర్ ఆన్ చేశారు. హాంటెడ్ హౌస్ అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన. అసలు మీరైతే ఆ బొమ్మలు చూసే భయపడరు కానీ ఓన్లీ ఆ సౌండ్కే భయపడతారు.
అబ్బాబ్బాబ్బా సౌండ్ అయితే ఘోరంగా ఉన్నది. ఇంకొకటి వచ్చేసి బయట చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. ఇంకా అలాగే ఇక్కడ గాజులు, బొమ్మలు, చిన్న చిన్న గేమ్స్, టాయ్స్ అన్ని అమ్ముతున్నారు అనమాట. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళకి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. తర్వాత మనం ఏం లేదు, ఉత్త పెయింటింగ్ పెయింటింగ్ అసలు 3D క్లాసులు ఇచ్చేసి పెయింటింగ్ ఉత్త చూడమని పెట్టింది. అది ఆటోమేటిక్గా తిరుగుతుంది. అది తిరగట్లేదు, మనం మనకు అట్లా అనిపిస్తుంది. అది తిరగట్లేదు, అరే రారా, అది తిరగట్లేదు మనకు అట్లా అనిపిస్తుంది. అది తిరగట్లేదు రా, చెప్తా కింద పడుతున్నట్టు అనిపించింది కదా. అది అదే ఇల్లుజన్ అంటే తిరగలేదు. అండర్ వాటర్ 3D వరల్డ్ అయితే యావరేజ్, త్రిలినియం రైడ్ అయితే చాలా బాగా అనిపించింది మాకు. మొత్తం ఇల్యూజన్ వచ్చేసింది. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి, బట్ మేము ఏమి అవి ఎక్కువ ఆడలేదు. ఇంకొకటి తినడానికి ఫుడ్, చిన్నపిల్లలకి ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉంది. చాలామంది ఫ్యామిలీస్ అయితే పిల్లలతోటే వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి చూపిస్తున్నారు కదా, ఈ చెట్టు పైన నుంచి ఇది పైప్లకి వెళ్ళి వాటర్ వస్తుంటాయి అన్నమాట. ఒక పడవలాగా ఉంటుంది, దానిపైన కూర్చొని రావాలి. ఇది రైడ్కి వచ్చేసి పర్ పర్సన్కి 70 rupees. మేము అందరూ మీరు ఫ్రీగా నార్మల్ డ్రెస్ వేసుకొని వచ్చారనుకోండి, ఫ్రీగా అయితే చేయొచ్చు. ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా, తడుస్తారు. మేమైతే వేరే వచ్చాము కాబట్టి అంత కంఫర్ట్గా లేదు కాబట్టి మేమైతే ఈ రైడ్ చేయలేదు. మీరు కూడా ఏమన్నా ఇట్లాంటి ప్లేస్కి రావాలంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని రండి. ఇక్కడ తేనెటీగ పూలలో మకరందాన్ని అయితే తింటుంది. ఒక ఫోటో అయితే ట్రై చేశాను. అలాగే దీంట్లో ఎగ్జిబిషన్ కూడా ఉంది, రంగుల రత్నము, ఉయ్యాలలు, కార్లు అలాంటివన్నీ చాలా ఉన్నాయి. పర్ పర్సన్కి ఒక 500 తీసుకొని వచ్చారనుకోండి, మార్నింగ్ టు ఈవినింగ్ ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం మీరు మిస్ అవ్వద్దు. మొత్తానికి అయితే ఎన్టీఆర్ గార్డెన్ ట్రిప్ అయితే అయిపోయింది. మొత్తానికి అయితే ఇంక వెళ్ళిపోతున్నాం మేము. మీకు వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చెప్పండి ఏమన్నా ఫ్రెండ్స్, ట్రిప్ మంచిగా ఎంజాయ్ చేసినాం, మీరు కూడా రావాలనుకుంటే వచ్చి ఎంజాయ్ చేయండి. ఏ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, డబ్బులు మాత్రం గట్టిగా తెచ్చుకోండి. బాయ్ బాయ్ బాబు.